రోల్ రైడా తెలుగు ర్యాపర్గా తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ఆయన అలవైకుంఠపురంలో ఓ మై డాడీ సాంగ్తో ప్రపంచమంతా కూడా ఈ రోజు వరకు కూడా ఆ సాంగ్ను అందరూ వింటున్నారు, పాడుతున్నారు, రోల్ రైడా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు రోల్ రైడా రైటింగ్లో కూడా, అంటే తెలుగు పాటలు రాయడంలో కూడా అందులో కూడా ఇంకొక అవతారం ఎత్తాడు. ఇప్పుడు రేపు రాబోయే రంగరంగ వైభవంగా సినిమాకి పాట రాశాడు. అది ఆ నేపథ్యం ఏంటో రూల్ రైడర్ గురించి తెలుసుకుందాం. హలో రైడా. హలో సార్, ఎలా ఉన్నావు? సూపర్ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీతో నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు నా ఆర్టికల్స్ రాయడం అయినా కానీ అప్పుడు మీకు కాల్ చేసేవాడిని సురేష్ గారు సాంగ్ రాసానని. ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ జర్నీలో ఇంకా ఉన్నాను అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది మీతో మాట్లాడుతుంటే. ఇది ఎట్లా, ఈ రంగరంగ వైభవం ఆ సాంగ్ ఎట్లా వచ్చింది, ఏంటి దాని నేపథ్యం కొద్దిగా వివరించు. సో నేను ఆల్రెడీ డిఎస్పీ సార్కి ఒకసారి మిర్చి అవార్డ్స్ చెప్పండి, మిర్చి అవార్డ్స్ని అప్పుడు చెన్నైలో అయింది. చెన్నై వెళ్ళినప్పుడు ఒక సింగర్ ఉన్నారు విష్ణుప్రియ అని. సో తను ఆ రోజు నేను డిఎస్పీ సార్ని కలిశాను అవార్డ్స్ అప్పుడు. మేము పర్ఫామ్ చేశాను యాక్చువల్లీ, నేను ఇంకొంతమంది ర్యాపర్స్ బెంగళూరు నుంచి చెన్నై నుంచి అలా. సో పర్ఫామ్ చేసినప్పుడు ఆ రోజు డిఎస్పీ సార్ వచ్చి కలవడం జరిగింది. తర్వాత ఈ సింగర్తో విష్ణుప్రియతో అక్కడికి వెళ్ళి సార్ని కలిసినప్పుడు సార్కి నా సాంగ్స్ వినిపించాను. సో చాలా ఇంప్రెస్ అయ్యారు, అరే ర్యాప్లో ఇంత ప్రతి ఒక్కటి, నార్మల్గా ర్యాప్ అంటే పట్టించుకోరు కానీ నువ్వు పాడుతుంటే ప్రతి ఒక్క వర్డ్ వినబడుతుంది, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, చాలా బాగుంది, మనం విల్ వర్క్ టుగెదర్ అని. ఇట్లా బయలుదేరుతున్నానో లేదో సార్, అవును నువ్వు ఉండగలుగుతావా వన్ డే అనేసి అన్నారు. ష్యూర్ సార్, అట్లే లేదంటే ఒక సాంగ్ ఉంది మనం వర్క్ చేద్దామనేసి అంటే ఇమ్మీడియట్లీ హోటల్ బుక్ చేసి అక్కడ చెన్నైలో ఉంచేశారు. సో ఆ రోజు రౌడీ బాయ్స్ అనే మూవీకి టైటిల్ సాంగ్, అది ఒక రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్ వినిపించి దీనికి ఒక సాంగ్ రాసాను. ఆ రోజే రాశాను, రాసి నెక్స్ట్ డే పాడేసి ఆ రోజు నైట్ రిటర్న్ అయిపోయాను. సో అలా సార్తో ప్రయాణం మొదలైంది. సో ఈ రంగరంగ వైభవంగాకి ఎలా వచ్చిందంటే, నేను అలాగే హైదరాబాద్లో ఫ్రెండ్స్ వాళ్ళ సాంగ్ ఇది థర్డ్ సాంగ్ అండి. అంటే రిలీజ్ అయింది సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ ఉంది అది ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇది యాక్చువల్లీ ఫోర్త్ సాంగ్ అనుకోవచ్చు. సో ఎందుకంటే రౌడీ బాయ్స్లో ఆల్రెడీ 2 సాంగ్స్ రాశాను దాంట్లో. సో ఈ సార్తో వర్క్ చేస్తా సార్, సడన్గా నైట్ అరౌండ్ 11కి కాల్ చేశారు, వాట్సాప్లో కాల్ చేసి, ఏం రోల్ వే యూ అ మ్యాన్ అన్నాడు సార్. ఇలా బయటకు వచ్చాను సార్ ఫ్రెండ్స్ తోటి అంటే, సార్ ఒక పని చేయి నాకు ఒక్క హాఫ్ అన్ అవర్లో కాల్ చేయి నువ్వు ఫ్రీ అయ్యాకను. పర్లేదు సార్ చెప్పారంటే, లేదు ఫ్రెండ్స్తో ఫస్ట్ ఎంజాయ్ చేసి కాల్ చేయన్నారు. సో అలా హాఫ్ అన్ అవర్లో ఇమీడియట్లీ సార్ కాల్ చేస్తే, సార్ ఏం లేదు ఒక సాంగ్ ఉంది, ఒక ప్రాపర్ సాంగ్, ప్రాపర్ ఒక సెలబ్రేషన్ సాంగ్, అది నాకు ఎందుకో నువ్వు రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనేసి సార్ అంటే, సరే సార్ ఓకే అనేసి అన్నాను. కానీ నేను అంటే నేను ర్యాప్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే ప్రాబ్లీ ఇది ఒక ర్యాప్ స్టైల్లో ఉంటుందేమో సెలబ్రేషన్ సాంగ్ అంటే. అది చూస్తే విన్నేసరికి మెలోడీ సాంగ్ వినగానే చాలా, అంటే ఆల్మోస్ట్ రాక్ స్టార్ డిఎస్పీ సార్ ఆ ట్యూన్ డెఫినెట్లీ వినగానే యూనో మనం గ్రూవ్ వేసుకుంటాం, మనం డ్యాన్స్ చేస్తాం. సో అలాంటి సాంగ్ ఉన్నప్పుడు సార్ కాల్ సార్, ఇది మెలోడీ సాంగ్ ఏమైనా విననుకుంటున్నారు అంటే, లేదు ఇది మెలోడీ సాంగ్, నాకు ఒక స్టైల్ కావాలి, ఒక ప్రాపర్ ఈ స్టైల్ కావాలని స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఏంటంటే ఫస్ట్ నాకు వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిఎస్పీ సార్ నాకు మెలోడీ సాంగ్ ఇచ్చారు అంటే తనకి ఏదో నమ్మకం ఉంది నా మీద. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుని నైట్ 12కి ఇంటికి వెళ్ళి కూర్చుంటే మార్నింగ్ 5 వరకు ఒక్కొక్క వర్డ్స్ రాసి పంపించాను, 3 చిన్నాలు రాసి పంపించాను. పంపించిన వెంటనే ఒక చిన్న వాయిస్ రికార్డింగ్ పంపించారు, రోలు నేను నువ్వు మామూలుగా రాస్తావని తెలుసు కానీ ఇంత ఫాస్ట్గా రాస్తావని తెలియదు, 3 చిన్నాలు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో చేంజ్ అట్ ఆల్, సూపర్గా రాసావు, నాకు చాలా నచ్చింది, దిస్ ఇస్ ఫైనల్ అనేసి అనుకుని ఆ రోజు తర్వాత సాగర్ గారు పాడడం జరిగింది. ఇమీడియట్లీ ఉన్న జరిగిన ఆడియో లాంచ్లో కూడా డైరెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి కూడా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు చాలా బాగా రాసే పాట, ఇంకా చాలా చేద్దాం ముందు అనేసి మెచ్చుకున్నారు. సో అలా డిఎస్పీ సార్తో ఈ జర్నీ అనేది నాకు చాలా ఒక కొత్త ఆవిష్కరణ నా దాంట్లోనే. అంటే నేను ర్యాప్ సాంగ్స్ చేయొచ్చు ఓకే, బట్ దిస్ ఈస్ ఎ వెరీ న్యూ జర్నీ టు మీ. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా నువ్వే రాసుకుంటావా? అవును అవును. ఇప్పుడు సినిమాకి రాసావు కదా, అవును. అంటే రెండిటికి
భావాలు వ్యక్తించడంలో అంటే స్వాతంత్రం ఉంటుందా, ఫ్రీడమ్ ఇస్తారా నీకు? సినిమా ప్రైవేట్ సాంగ్స్ అంటే నువ్వు రాసుకొని డైరెక్ట్ రిలీజ్ చేస్తావు, అవునండి. సినిమాకి అలాగే అంత స్వాతంత్రం లేదండి, ఉండదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను రాసుకుంది నేనే సెట్ చేసుకుని నేను ఇంకా సాటిస్ఫై అయ్యకుండా చేస్తాను. కానీ నేను ఇక్కడ మూవీకి రాస్తున్నప్పుడు నలుగురు ఐదుగురు ఉంటారు, దాన్ని యూనో ఇలా ఇదొద్దు, యూనో మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, అప్పుడప్పుడు హీరోస్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్లీ దాని గురించి చెప్తుంటారు. సో ఇక్కడ చాలామంది మైండ్స్ ఉంటాయి మూవీ రాసేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న బేబీని నేను ఏదో బట్టలు కుడుతున్నాను అంతే. సో ఆ సైజెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది నేను చూసుకోవాలి. సో ఆ విషయంలో చాలా అందుకే కొంచెం డిలే ఎక్కువ టైం పడుతుంది ఒక సాంగ్ రాయడానికి. సో బట్ దీంట్లో ఏంటంటే ఈ మూవీస్ రాస్తే నాకు నా ఓన్ సాంగ్స్ రాయడానికి చాలా మంచి యూనో ఒక నేర్చుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ నలుగురు మైండ్స్ ఒక్కొక్కరు ఐడియా ఎలా ఉంటుంది అంటే, ఓకే జనాలు ఇలా ఆలోచిస్తారు, మనం ఇలాంటి థాట్స్ అంటే నాలో లేనిది కూడా నేను క్రియేట్ చేసుకొని అక్కడ రాయాల్సింది. అవి నా ఓన్ సాంగ్స్ రాయడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే ఇందులో లింగో కూడా, భాష కూడా ఏంటి, తెలంగాణ డైలెక్ట్? ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న రంగరంగ వైభవంగా రాసిన కొద్ది తెలంగాణ డైలెక్ట్ అండి. ఒక రెండు మూడు పదాలు అంటే లైన్ లేవని చెప్తావు? షూర్ షూర్. అరి ఇంటి పోంటి బారాతంతా డుమ్టుకు డుమ్ డుమ్లుల్లే, అరి చంటి బంటి చేద్దాన్నాడు జుంచుకు జుమ్ జుంబల్లే, ఏ రంగారంగా వైభవంగా టక టక్ 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 రంగారంగా వైభవంగా, ఆ రంగులంతా ఫ్లోరులోకి చేరుకున్న పిల్లే, ఆ రంగంలోకి పోరాలొస్తే నిండిపోద్ది కల్లే, ఏ రంగారంగా వైభవంగా, హే లంగావోని సూటు బూటు పోచంపల్లి పంచకట్టు డిజైనరు డ్రెస్సులంటగా రంగారంగా వైభవంగా. సో అలా బాగుంది, చాలా బాగుంది. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు పదాలు? ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ పదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కదా, నువ్వు ఎలా? నేను మోస్ట్లీ నా రాసుకునే విధానం ఎలా ఉంటుందండి, మోస్ట్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏదన్నా ఈ మాట్లాడే పదాలు కొత్త వర్డ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి ఆ డెఫినెట్గా నా నోట్ ప్యాడ్లో వెళ్ళిపోతుంది. సో నా ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నప్పుడైనా, ఆయన కూర్చోడం అంటే ఆ కూర్చోడం కదండి, మామూలుగా ఫ్రెండ్స్ తోటి చిల్లా పోతున్నప్పుడు ఏదో ఏదో ఫంక్షన్స్లో కలిసినప్పుడైనా అని. సో మేము వాళ్ళు మాట్లాడుతున్న భాష అంతా డెక్కన్ భాష. సో డెక్కనీ భాష. సో దాంట్లో అరే సంఖ్య ఫిరాయించింది రాబాయ్ అంటే అరే ఇది వాడుంది సంఖ్య ఫిరాయించింది ఇది రాసేసుకుంటాను. సో ఇలాంటి వర్డ్స్ అని మామూలుగా యూత్లో ఎక్కువ నడుస్తుంటుంది. ఎవడన్నా ఇప్పుడు మామూలుగా ఏదన్నా మామూలుగా ఫేక్తున్నాడు రా అని అంటారు కదా, గనట్లేస్తుండ రా అంటారు. అంటే ఈ వర్డ్స్ అన్నీ యూత్లోనే తిరుగుతుంటాయి. సో ఈ వర్డ్స్ అన్నీ నేను ఏం చేస్తానంటే ఒక సాంగ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం అనేది. సో దాన్ని ఒక సాంగ్ రూపంలో జనాలు విన్నప్పుడు వీళ్ళు కనెక్ట్ అవుతారు, అదే మన స్టైలే కదా రా భయ్ మనం చేస్తున్న పాటలే కదా, ప్రజల్లోకి ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో అలా నాకు తనకు ఒక అర్థం కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ అండి, ఇప్పుడు అర్థం లేకపోతే అది వ్యర్థమే. సో ఒక సాంగ్కి రేపొద్దున జనాలు నేర్చుకోవాలన్నా రేపు పాడుకోవాలన్నా కానీ డెఫినెట్లీ ఆ మీనింగ్తో కనెక్ట్ అవుతున్నప్పుడే వాళ్ళు ఓకే, ఎందుకంటే మీనింగ్ లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతారు. అవును. సో మనం వైఫైలా ఎప్పుడు కనెక్టెడ్ ఉండాలి అంటే కరెక్ట్ వర్డ్స్తో మనం ఇంకల్కేట్ చేయాలి. ఇప్పుడు నీ వేషభాషలు చూసి ఈ అబ్బాయి అసలు తెలుగు పాటలు పాడతాడా రాస్తాడా అని ఎవరైనా అడిగారా? అంతెందుకండి, మా ఇంట్లో లేనా మళ్ళీ అసలు ఏంట్రా తెలుగు పాటలు రాస్తున్నావా పాడుతున్నావా? నేను ఫస్ట్ ర్యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో పిచ్చోడ్లే ఏదో ఆడుకుంటున్నాడులే అనుకున్నాను. ఒకరోజు నేను ఒక టీవీ ఛానల్కి ఒక చిన్న ఒక షో చేస్తున్నాను. షో చేసినప్పుడు మా మమ్మీ అప్పటి నమ్మలేదు, ఏదో ఆడుకుంటున్నాడులే ఏదో పాడుతున్నాడు ర్యాప్ సాంగ్స్ అంట అని. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు. అవును, ఆ టైంలో ర్యాప్ అంటే ఫాస్ట్గా పాడడం కదా, ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్లో వేసేవాన్ని ఎక్కువ. అవును. సో ఆ తర్వాత ఈ పతంగ్ సాంగ్ కిరాణా సాంగ్స్ అన్ని చేసినప్పుడు ఒకరోజు మా మదర్ని బండి మీద కూర్చోబెట్టుకొని ఇక్కడ ఒకసారి నేను ఒక చోట తీసుకెళ్ళాలని ఒక యాక్టివా బండి మీద వెళ్ళి హిమాయత్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర నించోబెట్టాను. ఏదైనా ఇక్కడ దిగు తీసుకొచ్చానంటే దిగు అన్నాను. మమ్మీ దిగింది, ఒకసారి మీదకి చూడు అన్నాను. మమ్మీ మీద వస్తే పెద్ద హోర్డింగ్లో నా ఫోటో చూసి అరే నీ ఫోటో ఎందుకుంది రా అక్కడ అన్నాడు. మమ్మీ నేను ఒక షో చేస్తున్నాను దానికి హోర్డింగ్ చేసినారు సిటీ అంతా పడ్డది హోర్డింగ్స్ అంటే. అప్పుడు నా మీద మమ్మీ వీడియో చేస్తున్నాడు, వీడేదో లైఫ్లో డెఫినెట్ ఒక మంచి పొజిషన్ వెళ్ళడానికి ఏదో చేస్తున్నానే అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ అసలు ఎవరు మా ఫ్రెండ్స్ కూడా ఎవరు నమ్మలేదు ఏది వీడు పాటలు రాయడం. ఇప్పటికే ఆశ్చర్యపోతుంటారు ఇది ఇంత బాగా రాసావు సాంగ్స్ ఏంటి అని. ఐ థింక్ ఈ చిన్న చిన్నవే ఒక ఆర్టిస్ట్కి
ద బిగ్గెస్ట్ రివార్డ్ ఇస్ అప్రిసియేషన్. సో ఈ ఇట్లా చిన్న చిన్న అప్రిసియేషన్లోనే నేను ఆనందాలు వెతుకుంటాను. అంటే అంటారు కదా, బిగ్ థింగ్స్ కమ్ ఇన్ స్మాల్ బాక్సెస్ అని. సో దో స్మాల్ కమెంట్స్, స్మాల్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మోటివేట్ చేస్తాయి. కానీ అంటే ఏమైనా పుస్తకాలు చదువుతావు? లిటరేచర్ అంటే జనరల్గా రచయిత అనగానే మనకు ఒక లిటరేచర్ చదవడం, లేకపోతే మామూలు గ్రేట్ వాళ్ళ పుస్తకాలు చదవడం, పాత వాళ్ళు ఏమైనా అన్ని చదువుతావా? అసలు మరి ఎట్లా నాలెడ్జ్? అదంతా నాలెడ్జ్ అంతా చెప్తానండి. నేను ఐఎమ్ ఎ పీపుల్స్ పర్సన్. వాళ్ళ భాషనే నేను సాంగ్లో రూపాలు చేయడం. వాళ్ళే నా లిటరేచర్, వాళ్ళే నా గురువులు, వాళ్ళే నా సర్వస్వం చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పదాలతోనే సాంగ్ రాయగలుగుతాను. వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను ప్రాబ్లీ ఇంత సాంగ్స్ చేసేవాడిని కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్ ఉన్న జనాల్లో ఉన్న జరిగే సిచ్యువేషన్సే రాస్తాను. సో వాళ్ళు వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అవన్నీ సాంగ్ రూపంలో చేస్తాను. సో దీనికి సపరేట్గా నేను బుక్స్ ఎప్పుడు చదివింది లేదు. నేను చదివిందంతా మా జీవితాలని, ఫ్రెండ్స్ జీవితాలని, వాళ్ళ 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 వ్యక్తిత్వంలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అండ్ మోస్ట్లీ సిగ్నల్స్ దగ్గర ఎలా మాట్లాడుతుంటారు, హోటల్స్లో ఎట్లా మాట్లాడుతారు, ఇవన్నీ చూసి అబ్జర్వ్ చాలా. నేను మా టీచర్ అనేది ఐమ్ రియల్లీ గుడ్ అబ్జర్వర్ అని. సో ఆ ప్రాబ్లం ఇప్పుడు నాకు రియలైజ్ అవుతున్నాను, నిజంగా ఐమ్ రియల్లీ గుడ్ అబ్జర్వర్ అని. ఇప్పుడు ఈ సాంగ్స్ అంతే డిజైనర్ డ్రెస్సులు రాయడం అనేది ప్రాబ్లీ మిగతా రచయితలు అంటే అంత ఆలోచనలు వెళ్తారో లేదో, బట్ ఆ థాట్ నాకు ఎందుకో తాకింది. అలాంటి డిఎస్పి సార్ కూడా చాలా నచ్చింది, చాలా బాగా రాసావు అనేసి. సో ఐ థింక్ ఈ కొత్త విధానం ఏదైతే ఉందో జనానికి నచ్చుతుంది, అండ్ ఐఎమ్ ఏబుల్ టు ప్రోగ్రెస్. అంటే ఆయన సిచ్యువేషన్ చెప్పాడా? చెప్పానండి, చెప్పాను. నాకు ఇది ఒక సెలబ్రేషన్, ఒక హీరో హీరోయిన్ ఒక ఒక పెళ్ళి పెళ్ళి వాతావరణం ఉంటుంది. సో దాంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక పాట పాడుకుంటారు. సో నీ ఇష్టం, నీకేమనిపిస్తుంది ఈ మూమెంట్లో? నువ్వు ఒక డ్రాస్ పంపించాను, ఫస్ట్ చనం రాయగానే ఇమ్మీడియట్లీ సూపర్ రోల్ కంటిన్యూ, నెక్స్ట్ సెకండ్ వర్స్ రాయన్నారు. సెకండ్ వర్స్ రాగానే అదిరిపోయింది, థర్డ్ వర్స్ రాయమన్నారు. థర్డ్ వర్స్ రాగానే మార్నింగ్ 5 o'clock ఒక వాయిస్ రికార్డింగ్. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదండి. మామూలుగా అంతసేపు అయితే నిద్ర పడుతుంది. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆ మూమెంట్లో. అవును, అది టైటిల్ సాంగ్ కూడా. నీకు టైటిల్ సాంగ్ అంటే ట్రైలర్తో కూడా వెళ్తుంది, ట్రైలర్తో వెళ్తుంది. అండ్ ఈరోజు ప్రతి చోట ఆ సాంగే ప్లే అవుతుంది. నేను మొన్న ఆడియో లాంచ్లో ఉన్నప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ గారు కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, ఐ లవ్డ్ ఇట్ అని. సో అందే మనకు అనిపిస్తుంది కదా, మనం ఇన్ని ఇయర్స్ కష్టపడింది ఇలాంటి రీచ్ అవుతున్నాయి అనేసి. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ అసోసియేషన్ విత్ మెగా ఫ్యామిలీ చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే నేను చిరంజీవి, అల్లు అర్జున్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ సార్ కూడా చాలా సపోర్ట్ నాకు, అసలు ఆ బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు అల్లు అర్జున్ సార్. రీసెంట్గా నా ఐ లవ్ యూ డాడీ సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఆయన ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్లో. అంత ఈజీగా ఒక అప్రిసియేషన్ అనేది ఒక అంత పెద్ద హీరో నుంచి రావడం నిజంగా చాలా లక్కీ అనుకుంటాను నేను. ఎందుకంటే మనము నేను చేస్తున్నానండి, చాలా వర్క్స్ చేస్తుంటాను, కానీ మనకి ఒక చిన్న పుష్ అనేది ఉంటే, చిన్న అప్రిసియేషన్ ఉంటే, ఓకే మనం కరెక్ట్ పాత్రలోనే ఉన్నాం అనేది ఒక నమ్మకం ఉంటుంది కదండి. దట్ విల్ యాక్చువల్లీ ప్రోగ్రెస్ యూ. అంటే నేను ఒక స్కై రాకెటింగ్ లాగా యూ కెన్ గ్రో అనిపిస్తుంది. అంటే ఆయనకి నువ్వు మళ్ళీ ఏమైనా చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు కరెంట్లీ అయితే ఏం లేదు అండి. యాక్చువల్లీ అలా వైకుంఠపురం అప్పుడు అయితే సరే బన్నీ సరే స్పెషల్గా తమన్ సార్కి కాల్ చేసి రోల్తో ఒక ర్యాప్ సాంగ్ పాడిద్దాం, ప్లాన్ చేద్దాం అనేసి అన్నారు. సో ఇమీడియట్ తమన్ సార్ కాల్ చేసి ఇట్లా బన్నీ సార్ ఇట్లా కాల్ చేశారు, నీ గురించి అడిగారు అని. ఆ టైంలో ఆ మూమెంట్లో నిజంగా బన్నీ సారే నాకు కాల్ చేసింది అనేది ఒక అది 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 నేను ఫస్ట్ నన్ను నమ్మడం చాలా టైం పట్టింది. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఆ సాంగ్ రాయడము, త్రివిక్రమ్ సార్ వినడము, ఒక్క లిరిక్ కూడా చేంజ్ అవ్వలేదండి దాంట్లో. సార్ ఇన్స్టెంట్లీ సార్, ఇప్పుడు త్రివిక్రమ్ సార్ సాంగ్ వింటే మనం రెగ్యులర్ వింటుంటాం కదా, రెండు జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం. సో అలాంటి మూమెంట్లోనే అసలు నాకు అంటే నిజంగా సార్ ఏం చేంజెస్ చెప్పలేదు ఆ త్రివిక్రమ్ సార్ అనేది ఆ మూమెంట్ ఇంకా నాకు అంటే జేబుల్లో చేతులు పెట్టుకుని సార్ ఇట్లా వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నానండి చాలా వింటుంటా కదా. సో అలా అలాంటి మూమెంట్ అంటే నిజంగా సార్ విన్నప్పుడు ఏమనలేదంట త్రివిక్రమ్ సార్. సో అప్పుడు తమన్ సార్ అడిగారంట, ఏంటి సార్ ఏమన్నా నచ్చిందా లేదంట, నచ్చింది కాబట్టి ఏమనలేదు అని సార్ అనట. సో అలా అలా బన్నీ సార్ కూడా విని హీ రియలీ లవ్డ్ ఇట్. అండ్ స్క్రీన్ మీద కూడా ర్యాప్ చేసినప్పుడు చాలామంది నాకు చెప్పడం, సార్ బన్నీ సార్ ర్యాప్ చేస్తున్నట్టుంది, వాయిస్ ప్రాపర్గా సెట్ అయింది అనేది.
సో ఆ తర్వాత పుష్ప రిలీజ్ అప్పుడు కూడా సార్ టైటిల్ తీసుకొని నాకు ఒక టైటిల్ ఇచ్చారు. ఆ రోజు సార్ ఐకాన్ స్టార్ అని టైటిల్ తీసుకొని నాకు ట్రూ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అని ఒక టైటిల్ ఇవ్వడం, ఇట్స్ ఆల్ యునో ఒక డ్రీమ్ లా ఉండింది. బట్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ ది ఇండస్ట్రీస్ నాకు బన్నీ సార్. కానీ నువ్వు ఒక తెలంగాణ డైలెక్ట్ యాక్సెంట్ లోనే పాడుతున్నావు, ఆంధ్ర రాయలసీమ నుండి నీకేం అడగలేదా ఎవరు? లేదు, అడిగారండి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ కూడా వస్తుంటాయి, ఒక అన్న మా స్టైల్లో ఒకటి చేయను, రాయలసీమ స్టైల్లో శ్రీకాకుళం స్టైల్లో ఒకటి చేయని. సో రీసెంట్ గా ఒక సాంగ్ అండి. సో నేనేంటంటే నాకు భాష అంత అవగాహన లేదు, బట్ మాట్లాడడం కూడా అంత దాన్ని, ఎందుకంటే మనం ఆ ఉచ్చారణ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. మనము దేన్ని కూడా తగ్గించి మనం ఏదో ట్రై అయిపోయి దాన్ని తగ్గించను అనేసి. సో నేను ఒక సాంగ్ రాశాను యాక్చువల్లీ, అంటే రాయలసీమలో ఒక సాంగ్ చేద్దామనేసి అన్నారు. సో దాన్ని ఫస్ట్ నా స్టైల్లో, ఫస్ట్ తెలంగాణ స్టైల్లో రాసుకున్న తర్వాత డైరెక్టర్ గారు ఆ వర్డ్స్ ట్రాన్స్లేషన్ దీంట్లో ట్రాన్స్లేట్ చేయించి దాన్ని మళ్ళీ వాళ్ళ యాక్సెంట్లో కూర్చొని మళ్ళీ ప్రాబ్లం లేకుండా సార్ అని ఇద్దరు ముగ్గురికి వినిపించి ఓకే డన్ అన్నప్పుడు, సో త్వరలో మీరు రాయలసీమ స్టైల్లో మీరు ర్యాప్ వింటారు. అలాగే నువ్వంటే ఉచ్చారణ దోషం అని అంటున్నావు కదా, ఇప్పుడు చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. ఈ పరభాష నుండి వచ్చే వాళ్ళందరూ కూడా సరిగా పాడట్లేదు, పెద్ద పెద్ద గాయకులు కూడా తెలుగు పదాలు సరిగా పాడట్లేదు. కళ్ళు దగ్గర కళ్ళు, కళ్ళు దగ్గర కళ్ళు, ఇట్లా ఒకదానికొకటి అసలు చాలా మీనింగ్స్ అవి మారిపోతున్నాయి. ఆ ఉల్టే పల్టే అన్నది కూడా సరిగా చేయట్లేదు అన్నది. నువ్వు దాని మీద ఏం కామెంట్ చేస్తావు? నువ్వు పాడినప్పుడు ఎటువంటి ఇది తీసుకుంటావు? చూడండి, ఒకటి ఏంటంటే అండి, పరభాష ఉంచేటప్పుడు డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు నేను ఉన్న పక్క రాష్ట్రంలోనే ఉండడానికే ఆ చిన్న రాయలసీమలో మాట్లాడడానికి ఎంత ఉంటుందో. ఐ థింక్ ఆ పక్క వేరే ఆర్టిస్ట్ వచ్చి, ఒక ముంబై నుంచి వచ్చిన కానీ యుఎస్ నుంచి వచ్చిన పాడిన సింగర్కి డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది. సో అది నా ఉద్దేశం ఏంటంటే, తీసుకున్నప్పుడు టేక్ తీసుకున్నప్పుడే అది చెప్పేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ టేక్ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఉంటుంది, మనకి ఆ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక్కొక్కసారి తెలుగు ఆయన కాదు. సో అంటే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోయినా ఎవరో ఒక టీంలో అయితే డెఫినెట్లీ ఒక వినే ఉంటారు, వినే ఉండి సరే ఇది కాదు, ఇది కరెక్ట్ వచ్చిన నెంబర్ వచ్చినప్పుడు మనం బయట డెఫినెట్లీ అలాంటి కాంట్రవర్సీస్ అయితే వినాల్సినది అయితే డెఫినెట్లీ ఉండదు. ఐ థింక్ మనం ఆ టేక్ తీసుకున్నప్పుడు వాళ్ళకేమనిపించింది, అది ఓకే పర్ఫెక్ట్ ఉందని అనిపించిందో తెలియదు మనకి. బట్ డెఫినెట్లీ మనం ఆ సింగర్కి హెల్ప్ చేసుకుంటే డెఫినెట్లీ బీ ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అలాంటి సాంగ్స్ ఎక్కువ ట్రెండ్ అవుతుంటాయి, అలాంటి సాంగ్సే పెద్ద హిట్స్ మళ్ళీ. సో జనాలకి అవి ఆడుకొని ఉంటారు, అవి పాడుకొని ఉంటారు. సో డెఫినెట్లీ కొంతమంది నీ సాంగ్ బాగానే పాడాడు ఆయన, నువ్వు చూసుకున్నావా? నువ్వు రాసింది? నేను వింటాను కదండి, నేను వింటున్నప్పుడు నేను రాసుకున్నప్పుడు, నేను పాడుకున్నప్పుడు నేనే వింటాను. నేను అంటే మోస్ట్లీ నా లాంగ్వేజ్ కాబట్టి డెఫినెట్లీ ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఇట్స్ మై ఓన్ లాంగ్వేజ్. ఇదేంటే ఇంట్లో తిన్నట్టే, ఇంకా మనం ఏదో మనం వెళ్ళి బయట ఏ కోల్కత్తానో ఢిల్లీ ఫుడ్ తినలే, మన ఇంట్లో వండుకున్న ఫుడ్డే కాబట్టి మనం హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు బిగ్ బాస్ 6 కూడా స్టార్ట్ అవుతుంది. అవునండి, బిగ్ బాస్ లో ఉన్నావు, ఓటీటీలో కూడా ఈ మధ్య వచ్చింది. అవునవును, ఓటీటీ చూసావు నువ్వు? నాదైతే మొత్తం పరపరపర పప్పర అయిందండి, ఆ సీజనే వేరేలేండి. సో ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ కి నేను చెప్పేది ఒకటేంటంటే, మనం లోపలికి వెళ్ళినప్పుడు మనం బయట ఏం జరుగుతుంది అనేది తెలియదు. చాలా మంది వచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అన్నా మీకు ఫోన్స్ ఇస్తారు కదా, మీకు బయట వచ్చి స్క్రిప్ట్ ఇస్తారు కదా, మీరు ఇది చెప్పాలి కదా, మీరు ఇది చెప్తే యాక్ట్ చేస్తారు కదా, రాసిస్తారు కదా, డైలాగ్స్ చెప్తారు కదా మీకు అంటే, నాయన నిజంగా అందరూ చెప్పిన డైలాగ్స్ చెప్పుంటే అందరూ సూపర్ యాక్టర్స్ అయి ఉండాలి. బయటకు వచ్చాక నిజంగా సూపర్ పెద్ద పెద్ద మూవీస్ చేస్తుండాలి, ఒక డైరెక్టర్ చెప్పగానే ఇమీడియట్లీ క్యాచప్ చేసుకొని యాక్ట్ చేయడం అనేది ఉండాలి. అమ్మలు ఎందుకు అందరికీ అంత పెద్ద యాక్టర్స్ అవ్వలేదు? ఎవ్రీబడీ స్ట్రగ్లింగ్ టు మేక్ సమ్ నేమ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అలాంటిది ఏమి ఉండదు. సో మోస్ట్లీ నా కంటెస్టెంట్స్కి జనాలకు కూడా ఏం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ బిగ్ బాస్ని బిగ్ బాస్ లాగా చూడండి. బయటకు వచ్చాక వ్యక్తిగతంగా అటాక్ చేయడం అన్నా కానీ, వాళ్ళని ఇది ఒక బయట ఇట్లనే ఉంటారా, ఇది ఏంటి అన్నది, ఎందుకంటే ఇప్పుడు అందులో జరిగే రిలేషన్షిప్స్ కూడా ఫేక్ అవి.
అంటే ఇప్పుడు లోపడుకున్నాయండి, లోపడున్నాయి ఫేక్ అని మనం చెప్పలేమండి, లోపడుకున్నాయి చెప్పలేం. ఆ 15 కంటెస్టెంట్స్ లో 16 కంటెస్టెంట్స్ లో నిజమేంటో వాళ్ళకే తెలుస్తుంటది. నాకున్న నేనున్నప్పుడైతే నేను ఫేక్ కాదనే చెప్తాను మీకు, ఏ రిలేషన్ అయినా ఫేక్ కాదు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. మిగతా కంటెస్టెంట్స్ లోపట ఎందుకంటే జరిగేది 24 గంటలు, దాంట్లో చూపించేది ఒక గంట, అండ్ దాంట్లో ప్రతి ఒక్క మనిషికి 24 గంటలు ఉంటుంది. సో ఒక మనిషికి 5 మినిట్స్ స్పేస్ వస్తుంది గంటలో, అంటే 24 గంటలు నీకు 5 మినిట్స్ మాట్లాడేది. సో ఒక మనము ఆ 5 మినిట్స్లో మనం జడ్జ్ చేయడానికి ఉండదు. సో డెఫినెట్లీ బిగ్ బాస్ ఏదైతే కంటెంట్ చూపిస్తారో ఆ కంటెంటే మనకి బయటకు వస్తుంది. సో మనం జడ్జ్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే లోపలికి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సఫరింగ్ కంటెస్టెంట్స్ కన్నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ సఫరింగ్ ఉంటుంది. ట్రోలింగ్ అనేది బయట చాలా ఎక్కువ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గేమ్ని గేమ్ లాగానే చూసుకొని బయటకు వచ్చాక వ్యక్తిగతంగా అటాక్ చేయకుండా ఇంకా చాలా హ్యాపీ. అండ్ అదర్ కంటెస్టెంట్స్ అందరు కూడా వాళ్ళు ఉన్న విధంగానే హౌస్లో ఉంటే సర్వైవ్ అవుతారు, లేదా ఏదో చేద్దామని ఏదో చేస్తే మాత్రం బయటకు వచ్చేస్తారు. నా ఎలిమినేషన్ ఫస్ట్. నీ అప్కమింగ్ ఆల్బమ్స్, సాంగ్స్, రైటింగ్? ఒక సాంగ్, 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ ప్రైవేట్ సాంగ్సే, అండ్ మూవీ సాంగ్స్ కూడా 2 రాశాను. అవి అనౌన్స్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేము. ఈ 2 సాంగ్స్, ఒకటి ఆస్ట్రేలియాలో షూట్ చేసాం ప్లాన్ ఉంది. సో ఈ 2 సాంగ్స్ ఎందుకని ఆస్ట్రేలియా? ప్రొడ్యూసర్ అక్కడే అండి. సో అక్కడ ఆయన ప్రొడ్యూసర్ గారు అజయ్ మైసూర్ గారు అక్కడే ఉంటారు. సో ఆయన ఐడియా ఏంటంటే, ఇన్ని రోజులు నువ్వు ఇండియాలో షూట్ చేస్తావు కదా, కొద్దిగా హట్కే ఇప్పుడు బాలీవుడ్ కూడా వీళ్ళందరూ ఫారెన్కి వచ్చి ఎక్కువ మటుకు జార్జియాకి వెళ్ళి షూట్ చేస్తుంటారు, అట్లాంటా యుఎస్కి వెళ్ళి షూట్ చేస్తుంటారు, ఎందుకు ఆస్ట్రేలియా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో వీ కెన్ మేక్ ద హోల్ టీమ్ హ్యాపీ అని నేను డైరెక్టర్ గారు ఇద్దరం ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి అక్కడ షూట్ చేద్దామని ప్లాన్ ఉంది. బట్ ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ జర్నీ, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఈ ఇంటర్నేషనల్ సాంగ్స్ ఆ లెవెల్ చూడడం, ఇంగ్లీష్ సాంగ్స్ వినడము లేదా పరాయ భాష వినడం, కానీ మన తెలుగులో అలాంటి సాంగ్స్ ఇచ్చి వీళ్ళందరూ కూడా మన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇద్దామనే ఆలోచనతో ట్రావెలింగ్ దేర్. సో డెఫినెట్లీ చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అది? ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది, బట్ December 31st ముందే రిలీజ్ చేద్దామని ప్లాన్. సో న్యూ ఇయర్కి వరకు ఈ సాంగ్ మంచిగా ప్రాపర్గా ప్రతి ఒక్కరు డీజే తోట పబ్లలో ప్లే అయ్యుకునే విధంగా డెఫినెట్లీ సాంగ్ ఉండబోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.